Welcome back to IdhiNijam. Chandrababu route anta U-turn le. Vyavasaya nunchi Telangana varaku ayana maata marchina subject le no. Appudiki tamaku edi plus annade TDP ki mukhyamana maata. నరం లేని నాలుక నానా విధాల మాట్లాడుతుందనే సామెత ఇది తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అతికినట్లు సరిపోతుందని రాజకీయ విశ్లేషకుల భావన. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐటీ మోజులో పడి వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారు. వ్యవసాయం దండగంటూ అన్నం పెట్టి అన్నదాత ఆగ్రహానికి గురయ్యారు. తెలుగుదేశం అధినేత మనసులో మాటకు తగ్గట్టుగానే ఆ ఏలుబడిలో వానలో కరువే. ఫలితంగా ప్రకృతి నుంచి పాలకుల నుంచి రైతన్నకు అండ కరువైంది. ఐటీ ప్రాజెక్టులే కాని సాగునీటి ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు ఆనాటి బాబు సర్కార్. వ్యవసాయం దండగా అనేవారు మాకు దండకే అన్నట్లుగా 2004లో ఇంటికి సాగనంపారు రాష్ట్ర రైతు. కాంగ్రెస్ సర్కార్ లక్షన్నర కోట్లతో ప్రాజెక్టులు కడుతుంటే ఎలా సాధ్యమని టీడీపీ విమర్శించింది. ఇక వరుసగా 2 సార్లు అధికారం పోయేసరికి నారా వారికి పంచకట్టు తలపాగా పవరేమిటో తెలిసొచ్చింది. అంతే, వ్యవసాయం దండగన్న రూట్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. యాత్రలు పెట్టి గెటప్ మార్చి రైతు జపం చేస్తున్నారు. వ్యవసాయం చూస్తే చాలా బాధ వస్తుంది, గుండె తరుక్కుపోతా ఉంది. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలైపోయి మిగిలిన పరిస్థితిలో వ్యవసాయం చేయాలంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా వారికి సహకరించే పరిస్థితి లేదు. అసలు పరిపాలన లేదు. వ్యవసాయ రంగం కుదేలు పడింది. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేయడం మానేశారు రైతులు. అంటే ఈరోజు మొత్తం సాగునీరు వ్యవసాయం సాగే చూస్తే 9 సంవత్సరాల్లో 35 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. అదే మరి ఇంకో పక్కన చూస్తే 30 లక్షల మెట్రిక్ టన్ల ఆహార ధాన్యాలు కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా 13 లక్షల మంది రైతులు వ్యవసాయం మానుకున్నారు. రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోయే పరిస్థితి. ఇక ఉచిత కరెంటు విషయానికి వద్దాం. ఇక్కడ కూడా తెలుగుదేశానిది 2 నాలుకల ధోరణి. ఆయన ప్రభుత్వంలో కరెంటు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టేవారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే చంద్రబాబు ఎద్దేవా చేశారు. అదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై వస్త్రాలు ఆరేసుకోవచ్చని వెటకారమాడారు. మరి అప్పటి వైఎస్ సర్కార్ గాని నేటి కిరణ్ ప్రభుత్వం గాని 9 ఏళ్లుగా ఉచిత విద్యుత్ ఇస్తోంది. దీంతో బాబు నోట మరో కొత్త పాట వచ్చేసింది. కేంద్రం నుంచి 1600 కోట్ల గ్రాంట్ పోతుందని ఆనాడు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. రుణమాఫీ పైన బాబు మాట మార్చారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే తప్పులు ఎంచిన నేత ఇప్పుడు అధికారంలోకి వస్తే రుణమాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సంక్షేమ రంగం పైన సవతి తల్లి ప్రేమే. కొత్తగా వృద్ధులకు పింఛన్ అందాలంటే ఆ ఊళ్ళోని లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే గాని అవకాశం రాని దౌర్భాగ్యస్థితి. అలాంటి టీడీపీ స్వరం నేడు ఒక్కసారిగా మారిపోయింది. పింఛన్లు రెట్టింపు చేస్తామని, నిరుద్యోగులకు వృద్ధి చెల్లిస్తామని నమ్మబడుతున్నారు. ఆనాడు అసలు షాపులకు మించిపోయి బెల్ట్ షాపులు పుట్టుకొచ్చినా పట్టించుకొని చంద్రబాబు వాటి జాడ లేకుండా చేస్తానంటున్నారు. ఉద్యోగులపై ఒత్తిళ్లు ఉండవంటూ ఆ వర్గానికి గ్యాలం వేస్తున్నారు చంద్రబాబు.
ఇక బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అంటూ ఒక్కో వర్గానికి ఒక్కో వరం ఇచ్చేస్తున్నారు. హైటెక్ మోజు, వరల్డ్ బ్యాంక్ ఆంక్షలతో ఈ వర్గాలను నిర్లక్ష్యం చేశారన్న విమర్శల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆర్టీసీ, విద్యుత్ వంటి రంగాలను ప్రైవేటీకరించాలని ప్రయత్నించి మళ్లీ రూట్ మార్చారు. ఆనాడు సంక్షేమం కాదని సంస్కరణల వైపు వెళ్లిన చంద్రబాబు 9 ఏళ్ల అధికారం దూరమయ్యేసరికి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ఎల్లో బస్ ఎప్పుడు ఏ రూట్ లో వెళ్తుందో జనానికి ఎలాగూ కన్ఫ్యూజనే. మరి పార్టీ క్యాడర్కైనా బాబు మాటలు చెవికెక్కేనా? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత.